మనం హైదరాబాద్ కాదు ఇండియాలో బస్ స్టాండ్ మనం చెప్పారు కదా వినాయకుడు, ఆ వినాయకుడు కూడా ఊరేగింపు తీసుకుపోతాం అంటే ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది చెప్పు. మట్టి వినాయకుడు ఊరేగింపు ఇక్కడ నుండి వినాయక సాగరానికి ఊరేగింపుతాం. పలికే శంకరే గారి ఆయన ఆశయాలు ఆయన కోరిక కాలం ఉంటే పాపం ఆయన చనిపోకముందు చెప్తుండే ఒక్కసారి నేను దెబ్బలు వినాయకుని పెడతామని అన్నాడు. అదే వినాయకుడు మనం ఈ సంవత్సరం పెడుతున్నాము. ఈ వినాయకుని పేరు రూపము ఈ వినాయకుడు షెడ్డు ఆ బిల్డింగ్ స్టార్ట్ అయినాక మధ్యలో మన మన అమ్మవారి పండుగ అయిన తర్వాత మేము ఆ రూపాన్ని అది మేము రిలీజ్ చేస్తాము. అప్పటి వరకైతే మేము ఆ బిల్డింగ్ పని రేపటి నుండి ఇది షెడ్డు కార్యక్రమం అవుతుంది. దీనికి మన స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు మరియు బస్తీ ప్రజలకు 10 రోజులు 11 రోజులు ఎట్లాగైతే ఓపిక అందరి సహకారం ఉంటుంది ఇక్కడ. వాళ్ళు సఫర్ అవుతారు 11 రోజులు సఫర్ అయినా కానీ పర్వాలే కానీ వాళ్ళు మనకు సహకరిస్తారు. ఈ సంవత్సరం కూడా బస్తీ వాసులు అందరి సహకారంతో మనం ఇంత పెద్ద కార్యక్రమం పెట్టుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి ఏదైతే ఎల్లప్పుడూ ఎన్ని విధాలుగా మీరు సహకరిస్తుందో ఈ సంవత్సరం కూడా అట్లనే సహకరించాలని బస్తీవాసులకు యావత్ భారతదేశంలో ఉన్న భక్తులకు నేను కోరుతున్నది ఏంటంటే మన వినాయకుడు కైర్తవాద వినాయకుడు కని విని అడిగని రూపంలో ఉండే వినాయకుడు ఆ వినాయకుని ఉత్సవాలు మనము ఎలాంటి ఆటంకం ఇన్ని సంవత్సరాలలో 1954 నుండి ఇప్పటి వరకు చిన్న సంఘటన కూడా జరగకుండా వినాయకుని తయారు చేస్తాం. ఈ సంవత్సరం కూడా మా సింగరి కుటుంబము అయితే రాజ్ కుమార్ ఉన్నాడు సుదర్శన్ గారి సోదరు ఉన్నాడు కుమారుడు ఆయన నేను ఈయన మాధురి అందరి సహకారం ప్రతి బస్తీలో ఉన్న వారి సహకారంతో మేము ఈ వినాయకుడు తయారు చేస్తాము. ఈ భక్తులతో మనమే ఇక 2 రోజులలో స్టీల్ వస్తుంది కట్టెలు వస్తున్నాయి. ఇప్పుడు నరసాపురం నుండి వస్తాయి కట్టెలు. ప్రతి సంవత్సరంలోనే ఫస్ట్ పూజ కట్టె పూజ అయిన తర్వాత నరసాపురం అడవిల నుండి కట్టింగ్ స్టార్ట్ అయిపోయింది. అది అక్కడ నుండి రావడానికి 1 వీక్ పడుతుంది. స్టీలు సికింద్రాబాద్ శంకర్ స్టీల్ నుండి వస్తుంది. ఏదైతే షెడ్ వేయడానికి గత సంవత్సరం నర్సయన్ టీం ఆదిలాబాద్ వాసులు వాళ్ళ టీం వస్తుంది. మరియు మా శిల్పి అయినటువంటి ఆయన గత 40 సంవత్సరాలు శిల్పి రాజేందర్ గారు ఆయన ఆధ్వర్యంలోనూ ఈ సంవత్సరం కూడా శిల్పి రాజేందర్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన వినాయకుని 70 అడుగుల వినాయకుని తయారు చేద్దాము. దీనికి తర్వాత బిల్డింగ్ స్టార్ట్ అవుతుంది. మచిలీపట్నం నుండి వచ్చే బిల్డర్సు మరి చెన్నై నుండి వచ్చే మోల్డర్సు మరియు ఫినిషింగ్ వరకు రాజస్థాన్ నుండి వచ్చిన మట్టి కూడా రాజస్థాన్ నుండి వస్తుంది. క్లే మట్టి రాజస్థాన్ నుండి వస్తుంది. అందరూ ఈ సంవత్సరము చాలా బ్రహ్మాండంగా చేద్దాం. మన స్వర్గీయ శంకరయ్య గారి ఆశయాలు ఆయన కోరిక ఉండే కాబట్టి ఈ సంవత్సరము పెద్ద ఎత్తున 70 అడుగుల వినాయకుడు తయారు చేస్తున్నాం. దాదాపు గత సంవత్సరం 200 మంది కళాకారులు ఉండే కార్మికులు ఈ సంవత్సరము ఒక 100 ఎప్పటి చేద్దాం. ఎందుకంటే టైం లేదు కాబట్టి 300 మంది కళాకారులు లోకల్ చెన్నై మచిలీపట్నం మరియు ఈసారి కలకట్ట నుండి జోగారావు గారు ఆయన ఆర్టిస్ట్ మట్టి ఆర్టిస్ట్ ఆయన పోయినసారి వచ్చిండు ఈసారి కూడా ఆయన వస్తుండు జోగారావు గారు ఆయన ఆధ్వర్యంలో కూడా వస్తుండు మన రాజేందర్ గారు ఈ సంవత్సరము కార్మికులను ఎక్కువ పెట్టి 70 అడుగుల వినాయకుడు భారీ గణనాథుడు కదా అది కూడా టైం లేదు కాబట్టి 300-350 మంది లోకల్ అందరు కలిసి చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తాము. యూట్యూబర్స్కి అందరికీ నాకు ధన్యవాదాలు. మీరు గత సంవత్సరం కూడా చాలా బాగా చేసిన మీరు మీ వల్లనే మొత్తం అందరికీ తెలిసింది నాకు తెలిసింది కాబట్టి గత సంవత్సరం మీకు డిస్టర్బ్ చేసినా కూడా ఎందుకు చేసినా అది మీకు తెలుసు. అందుకనే ఈసారి చాలా సహకారం ఉంటుంది మేము చెప్పినట్టు చేయండి మీరు అంత బాగా ఆ దేవుడి ఆశీస్సులు మీరు ఎప్పటికీ వెళ్ళేవారు ఉండాలని నాకు తప్పకుండా ఉంటుందమ్మా నేను కోపడతా దగ్గర తీస్తాను తెలుసు కోపం ఉన్నది నా దగ్గర అన్నం ఉన్నది అది మీకు అందరికి తెలుసు. ఈ సమస్యలో కోపడతా కానీ మీరు ఏమనుకోవద్దు మీ పని మీరు చేసుకుంటే వాళ్ళు.